144 సెక్షన్ ఉందంటున్నారు, 30 యాక్ట్ ఉందంటున్నారు. 144 30 యాక్ట్ ఉంది. ఇప్పుడు సింగిల్ గానే ఉన్నాగా, ఇప్పుడు ముగ్గురు నలుగురు ఐదురు గుమ్ముగూడి వెళ్ళకూడదు, ఓ 10 మంది వెళ్ళకూడదు. అందుకనే సింగిల్గా వెళ్తా ఉన్నాం. సింగిల్గా వెళ్తే ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు 30 యాక్ట్ 144 నాకు గుర్తించదు కదండి, సింగిల్గానే వెళ్తా ఉన్నా. కొంచెం సహకరించండి, పర్లేదు. ఒక రౌండ్ వేసి వచ్చేస్తాం మళ్ళీ. అలా కాదు సార్, అలా చేసుకుంటారు అనుకోండి, మీకు దయవుంచి కోఆపరేట్ చేయాలి. అంటే ఒక రౌండ్ వేసి వచ్చేస్తాం కదా, ఒక రౌండే కదా. అంటే ఒక రౌండే, సింగిల్ రౌండ్. ఇప్పుడు ఒక రౌండ్ అలా వెళ్ళి వచ్చేస్తాం. అంటే ఎందుకంటే షాప్ లోకి వాళ్ళకి ఒక ఎమ్మెల్యే గారు అలా వచ్చి అడిగారని అంటే వాళ్ళకి ఉంటుంది, మళ్ళీ అడగలేదు అని అనుకుంటారు కదా. మనం ఒక రౌండే, ఒక 10 నిమిషాల రౌండ్ వేసుకు వచ్చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు, అక్రమ నిర్బంధాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బంద్కి స్వచ్ఛందంగా ప్రతి వ్యాపార వ్యవస్థలు, సంస్థలు, విద్యా సంస్థలు అందరూ కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చింది, రేపు రామానాయుడు ఇంటికి రావచ్చు, రేపు మీ ఇంటికే ఇటువంటి సమస్య వస్తుంది. అంచేత మన భవిష్యత్తుని, భావితరాలని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా స్వచ్ఛందంగా మనందరం కూడా బంద్ను పాటించాలని చెప్పి మీ ద్వారా మరి ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా.